नेल्लूर जिल्ला आत्मकूर टीडीपी नेत नारा लोकेश शिवगडं पादयात्र कोनसागुतोंदी। नायुडिपल्ले रैतुलतो लोकेश मुखामुखि निर्वहिस्तुन्नारु। इप्पुडु अला अवि चूद्दां। ప్యాకింగ్ చేస్తాం ఈ రోజు రాష్ట్రంగా దేశానగా ప్రపంచానికి పంపించే విధానంగా ఏర్పాటు చేశారు అప్పుడు అది ఉదాహరణగా తీసుకొని ఇతర దేశాల్లో చేస్తుంది నేర్చుకొని మామిడి మన వేరేంట్లే కాకుండా ప్రపంచానికి కావాల్సిన ఎందుకు మనం ఏయకూడదు దానిమ్మ ఖజ్జూరకాయ ఇట్లా డైవర్సిఫికేషన్ చేస్తేనే రైతుల్ని ఆదుకోగలుగుతాం సో దీనికి కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు పనిచేస్తుంది మీకు అట్ సందేహం అవసరం నేను కూడా బలంగా నమ్మేది ఈ మెట్ట ప్రాంతం గాని అట రాయలసీమ గానిండి పెద్దలన్నట్టు సాగు నీరు అందజేస్తే మీరు బంగారమే పండించగలుగుతారు కష్టం మీకు తెలుసు రిస్క్ తీసుకుంటారు ఇప్పుడు దేవుడిపైన భారం పెట్టి మిరప ఇత్తనాలు ఎంత ధర ఉందండి ఇప్పుడు అయినా తెగించి ఏసి సో కష్టం తీసుకో తెలుసు మీకు రిస్క్ తీసుకుంటాం తెలుసు ప్రభుత్వం గాని మీకు అండగా నిలబడి హార్టికల్చర్ గైడెన్స్ కొంచెం ఇచ్చి మొక్కల మీద ఆయన ఉచితంగా ఇచ్చేదానికి అవకాశం ఉంది ఉపాధి హామీ చట్టం కింద ఆ మొక్కను పెంచేదానికి అయ్యే ఖర్చు కూడా ఉపాధి హామీ ద్వారా ఆదుకుందానికి ప్రభుత్వం మెకనైజేషన్ ద్వారా డ్రోన్ స్ప్రేయర్స్ ద్వారా ఇట్లా మెకనైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే పెద్ద ఎత్తున హార్టికల్చర్ని మనం ప్రోత్సహించగలుగుతాం విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది హార్టికల్చర్ మిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కనుక అది వెనక్కి వెళ్ళిపోయినాయి నిధులు సో డబ్బులనే డబ్బులతో సమస్య కాదు ఈ ప్రభుత్వంకి ఫోకస్ లేదు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది కేవలం 7500 రూపాయలు రైతుకి ఇస్తే చాలు ఆ 7500 రూపాయలతో మీ జీవితాలే మారిపోతాయని ఆలోచన ఉంది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఇది పరిస్థితి సో తప్పనిసరిగా హార్టికల్చర్ హబ్ గా ఒక లక్ష్యంగా నేను చేస్తానని సభాముఖం మీకు హామీ ఇస్తున్నా మరిపాడు ఇంకా రాయలసీమల లాగానే ఉందని నాకు అర్థమైపోయింది స్వామి నడిచాను పెద్దలతో నేను ఇన్ఫాక్ట్ నిన్న దాదాపు గంట సేపు పాటు మేము కూర్చున్నాం పాదయాత్ర అయినా టైం దొరికింది మేము అందరం కూర్చుని యాక్చువల్లీ డిస్కస్ చేసాం ఇద్దరు పెద్దల మధ్యలో నేను కూర్చున్నా కదా సో పెద్దలందరితో నేను మాట్లాడా అది డిస్కస్ చేసా నాకు వదిలే థ్యాంక్ యూ అర్థం మనస్తత్వం ఉంది నీరు అందజేస్తాం హార్టికల్చర్ చేద్దాం డ్రిప్ తీసుకొస్తాం నీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం కరెక్ట్గా చేస్తాన 5 సంవత్సరాల్లో మన ప్రాంతం తలసరి ఆదాయంలో నంబర్ వన్ ఉండొచ్చు అండి హార్టికల్చర్ కానీ కరెక్ట్గా చేస్తే నంబర్ వన్లో ఉండొచ్చు నేను చూసా కదా దానిమ్మ అసలు ఆ ప్రాజెక్ట్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది 1 కోటి రూపాయలు సంపాదించాడండి రైతు ఈ సైకిల్లో 1 కోటి రూపాయలు ముందల 2 సైకిల్స్ దెబ్బతిన్నాడు డబ్బులు పోయినాయి 10 లక్షలు 10 లక్షలు పోయినాయి ముందు 2 సైకిల్ ఈ సైకిల్లో 1 కోటి రూపాయలు సంపాదించు కానీ దానికి ఇత్తనం ఎవరేశారు సోమిరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు వేసిన ఇత్తనం అది హార్టికల్చర్ ప్రోత్సహించాలి అప్పుడు వేసిన ఇత్తనం ఎంత ఫలితం అక్కడ చీనీ చెట్లు చూసా డేట్ ప్లాంటేషన్ చూసా అరటి అయితే పెద్ద ఎత్తున వేసారు అక్కడ సో ఆ మోడల్స్ పనిచేస్తున్నాను ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు ఫోకస్ లేదు కోటు దొంగకి ఏం పని ఉంటుంది కోటతో పని ఉంటుంది రైతులతో ఏం పని ఉంటుందండి చెప్పండి మంత్రి గారు ఏనాడని వచ్చారా పొలంలోకి నేనైతే పేపర్లు ఏనాడు జరలా ఒక స్క్రోలింగ్ కూడా రాలా మంత్రి గారు పర్యటించారు నష్టం జరిగింది మంత్రి గారు ఎక్కడ ఇంట్లోనే పడుకుంటాడు తప్ప ఇంట్లో లేండి కోట్ ఈ రెండిట్లోనే బిజీగా ఉన్నాడు ఆయన నమస్కారము మాది అనంతసార మండలం గౌరవరం విలేజ్ నా పేరు నర్రా వెంకటరమణయ్య సార్ గత ప్రభుత్వంలో మాకు ఉద్యాన శాఖ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చేది విత్తనాలకు కానీ మినీ ట్రాక్టర్స్ కానీ ఇతర మల్సింగ్ కానీ బొప్పాయి కానీ ప్రతిదానికి కూడా వచ్చేది మాదంతా ఇక్కడ మెట్ట ప్రాంతము గౌరవరం నుంచి సంజీవ్ నగర్ నుంచి నాయుడుపల్లి వరకు కూడా దాదాపు 1000 ఎకరాలు మిరప వేసేవాళ్ళము ప్రతి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 1 కేజీ మిరప విత్తనాలు వచ్చే లక్షల్లో నడుస్తున్నాయి అది రైతాంగానికి ఆ లక్షలు పెట్టుకున్నాలంటే చాలా కష్టార్జితంగా ఉంది ఇంతకుముందు మా సీడు కొంత సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు 30-70 రేషియాలో ఇంతకుముందు స్టేట్ ప్లాన్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత కలిపి ఇచ్చేవాళ్ళు సార్ అవి కూడా కాకుండా కొన్ని మైక్రో న్యూట్రియన్స్ అని జింకు బోరాను
ఇవి కొన్ని ఎరువులు ఇచ్చేవాళ్ళు సార్, జిప్సమ్, జింకు, బోరాన్ మూడు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు ఎటువంటి శోషణ పోషకాలు ఇవ్వట్లేదు, ఈ సీడ్ ఇవ్వట్లేదు. కాబట్టి మన ప్రభుత్వం మళ్ళా వస్తే మీ ప్రభుత్వం ఏమైనా ఈ మళ్ళా తిరిగి కొనసాగిస్తారా అనేది. అన్నా జగన్ పని అయిపోయింది, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. వస్తే కాదు, వచ్చిన తర్వాత అని చెప్తే బాగుంటుంది. మీరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మిర్చి రైతులు నష్టపోయారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, భూసార పరీక్షలు జరగట్లేదు. రైతు రథాలు అవుతే ఏకంగా మేము పోరాడితే ఇప్పుడు నా మాత్రంగా రైతు రథాలు ఇస్తున్నారు. దానికి ఒక పెద్ద కార్యక్రమం, ఆంధ్ర రాష్ట్రంలో ట్రాక్టర్లు అన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్. అసలు ఆలోచన అవుగాను ఉన్నాడు, ఇవ్వడం చేస్తాడండి. అంటే శ్రీకాకుళం అంటే ఇచ్చాపూర్వం కావాల్సిన ట్రాక్టర్లు, కుప్పంకి వెళ్లాల్సిన ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇవ్వడం అమరావతిలో లైన్ గా పెట్టి ఫ్లాగ్ ఆఫ్ చేస్తాడండి. అంటే ఎంత అన్నీ గత సంవత్సరం నుంచి ఇచ్చినన్నీ తీసుకెళ్ళి అక్కడ నుంచోటి వరుసగా అంటే ఎంత డబ్బులు దుబారు ఖర్చు అండి. ఇది ఆలోచించు అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు చూడండి. బాబు గారు వచ్చినప్పుడు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ట్రాక్టర్లు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇట్లా అమరావతికి అన్ని ట్రాక్టర్లు పట్టుకొచ్చి చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఇది ఈరోజు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. నా మీరు కల్తీ ఇత్తనాల వల్ల కూడా చాలా నష్టపడుతున్నారు మిర్చి రైతులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ ఇత్తనాలు విపరీతం పెరిగిపోయింది. ఏకంగా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు కల్తీ ఇత్తనాలు సరఫరా చేశాడు. సింగనమల నుంచి నంద్యాల వరకు, నేను పూర్తయ్యే వరకు పాదయాత్రలో పత్తి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. జమ్మల మడుగులో మునిరెడ్డి అని ఒక రైతు ఏకంగా 10 లక్షల రూపాయలు నష్టపోయాడండి ఒక సైకిల్లో ఈ కల్తీ ఇత్తనాల వల్ల. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ఈ కల్తీ ఇత్తనాలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళ పైన పీడి యాక్ పెట్టి కఠినంగా శిక్షించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు కోరినట్టు ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించామో అదేవిధంగా మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, సబ్సిడీ ద్వారా ఇత్తనాలు అందజేస్తాం. అంతేకాకుండా రేపు రాబోయే రోజు మిరప కూడా మొక్కలు ఇస్తే బాగుంటుందని కొన్ని ప్రాంతాల్లో నన్ను కోరటం కూడా జరిగింది. దానికి కూడా అవసరమైన స్టేషన్స్ ఏర్పాటు చేయాలి, లోకల్గా కూడా మార్కెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందరం గుంటూరుకి వెళ్తాం కాదు, లోకల్ మార్కెట్లో అవసరం ఉంది. అటు పక్కన రాయలసీమలో కూడా కోరారు, అక్కడికి ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను, అక్కడ లోకల్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నా గతంలో స్ప్రేయర్లు ఇచ్చింది మనమే, రైతు రథాలు ఇచ్చింది మనమే, డ్రిప్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. వీళ్ళెవరు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే అవి మీకు అందజేస్తాం. మొదటిగా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ద్వారా అందజేస్తాం. అవసరమైన రైతులకి మీకు రైతు రథాలు అందజేస్తాం. ఇంకా స్ప్రేయర్స్ అంటారా, డ్రోన్ స్ప్రేయింగ్ అంటే కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి ఒక నిరుద్యోగ యువత యువకులకి అవకాశం కల్పించి డ్రోన్ స్ప్రేయర్స్ కూడా అందజేస్తాం. ఇంతేకాకుండా భూసార పరీక్షలు ఇప్పుడు ఎత్తేశారు, మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన భూసార పరీక్షలు నిర్వహిస్తాం. మైక్రో న్యూట్రియన్స్ కూడా, అవసరమైన మైక్రో న్యూట్రియన్స్ కూడా సబ్సిడీ ద్వారా మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సార్ సభకు నమస్కారం సార్. సార్ ఇప్పుడు మన ఏరియాలో మెట్ట ప్రాంతంలో పామ్ ఆయిల్ సాగు ఎక్కువగా ఉంది సార్. మనకి ఏరియాలో కొన్ని మండలాల్లో దాదాపు ఇప్పటికైతే 1000 ఎకరం దాకా వేస్తున్నారు, ఇంకా వేయడానికి కూడా చాలా ముందుకు వస్తున్నారు. కానీ చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు